హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ పోయిందా? అయితే నేను చెప్పే ట్రిక్ యూజ్ చేయడం ద్వారా మీ యొక్క మొబైల్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. మన మొబైల్ పోయిన వెంటనే మనం కాల్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకంటే మొబైల్ దొంగిలించిన వ్యక్తి మన యొక్క మొబైల్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ను కూడా మనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ముందుగా ప్లేస్టోర్ నుండి ఒక యాప్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. మనం వేలు వేలు పెట్టి మొబైల్ కొని ఈ చిన్న ట్రిక్ యూజ్ చేయకపోతే మనం మొబైల్ని మర్చిపోవడం మంచిది. ఇటువంటి తప్పులను మీరు మాత్రం ఎప్పటికీ చేయకండి. మనం ప్లేస్టోర్ ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. మొదటగా ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బాక్స్లో ట్రాక్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మన మొబైల్ పోయిందని లేదా ఎవరో దొంగిలించారని తెలిసిన వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాం, కానీ దొంగ అంత తెలివి తక్కువ వాడేం కాదుగా. మన ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాడు. అయితే అలా స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ని కూడా ఎక్కడుందో కనిపెట్టేందుకు మార్గాలు ఉన్నాయి. నేను చెప్పిన యాప్ని ట్రాక్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆప్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అందులో ఫేక్ షట్ డౌన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అంతే, మీ ఫోన్ ఎవరైనా దొంగిలించి స్విచ్ ఆఫ్ చేయాలని ట్రై చేసినా లేదా ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయాలని చూసినా మీరిచ్చిన ఎమర్జెన్సీ నెంబర్లకు లొకేషన్, బ్యాటరీ పర్సంటేజ్ తదితర వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తాయి. దాని ద్వారా మీ ఫోన్ లొకేషన్ని కనిపెట్టవచ్చు. ఇది కూడా మీ ఫోన్ పోకముందు, అంటే ఫోన్ మీ దగ్గర ఉన్నప్పుడు యాప్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం వేలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ అయితే పర్చేస్ చేసి ఉంటాం. ఫోన్ విషయంలో చిన్న ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మొబైల్ తోటే అవసరాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి యాప్స్ ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ అనేది తొందరగా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లేస్టోర్లో ఇటువంటి యాప్స్ అయితే చాలానే అవైలబిలిటీగా ఉన్నాయి. అవి కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.